శ్రీనివాస్. ఎక్కడి నుంచి? ములుగు లోకల్. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం. ఫార్మింగ్ ఎట్లా ఉందన్న? ఫార్మింగ్ సెక్టర్ కానీ అన్ని సెక్టర్లో చూస్తే 10 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లా చేసింది? ఇన్నేళ్ళ నుంచి అంతకుముందు మస్తు గవర్నమెంట్లు ఉన్నాయి, మస్తుగా అది అయిపోయింది. అన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేయని పని ఒకటి సార్ చెప్పిండు, చేసిండు. 2004లో చెప్పిండు అసెంబ్లీలో, అసెంబ్లీ సమక్షంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పి అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నెరవేర్చిండు సారు. అందుకోసం మేము సానుభూతితోటి సార్కు రుణపడి ఉన్నాం. సార్కే 100% 100 కోట్ల పైన పైచిల ఓట్లతో మేము గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. మా రైతుల తరఫున, మా రైతుల తరఫున గజ్వెల్ల. ఓకే, సంతోషం అన్న. కానీ ఈటల రాజేందర్ ఉన్నాడు, మరోవైపు కాంగ్రెస్ కూడా ఉన్నట్టుంది. సో ఈసారి ఇక్కడ టఫ్ ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్కు క్యాడర్ లేదు. నర్సారెడ్డి గారు అటువంటి ఆయన ఇంతకుముందు చేసిండు 5 ఏళ్ళు, అప్పుడు చేసి ఆయన ఎన్నడూ ఒక పని చేయలేదు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల, ఈ 9 సంవత్సరాలలో డెవలప్ అయినంత ఎన్నడూ కాలేదు మాకు గజ్వెల్ కాన్స్టిట్యూన్సీ. చాలా ముందుకు ఉన్నాం, ఒక 50 సంవత్సరాల ముందుకు పోయినాం. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మా ముదిరాజ్ అని చెప్పి, మేము కూడా ముదిరాజే, మా ముదిరాజ్ అని పేరు పెట్టుకొని ఏదో ఓట్లు చేలుద్దాం, ఏదో చేద్దాం అని చెప్పి వస్తారు. కానీ ముదిరాజులు ఎక్కడ పోరు, ముదిరాజులంతా సార్తోనే, సార్కే బలం ముదిరాజులంతా. నా బలగం కూడా ఉంది అక్కడ, ఖచ్చితంగా ఓడిస్తా. ముదిరాజులు సోదరులు మొత్తం నాతోనే ఉంటారని మాట్లాడుతూ ఉన్నాడు ఈటల రాజేందర్. మస్తు కలబొల్లి మాటలు మస్తుగా చెప్తారండి, ఎన్నో 100 మాటలు చెప్తారు. అన్ని నమ్మే పరిస్థితి ఎక్కడ లేదు. 100% కేసీఆర్కే, మా ముదిరాజ్ సామాజిక వర్గం అంతా కేసీఆర్ వెంటనే ఉంటాం. ఆయనకి, ఆయననే బలపరిచి ఆయననే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. ఇప్పుడు వాటు రోడ్లేం బట్టి ఒకసారి బైక్ వేసుకొని ఒకసారి పోయి చూద్దాం. ఎన్ని ధాన్య రాసులు, ఎన్ని ఒడ్ల కొప్పలు ఉన్నాయో మీకు కళ్ళ ముంగట మొత్తం ఇట్లా చూస్తుంటారు. ఒకప్పుడు మా నాయన 12 బోర్లు వేసిండండి. 12 బోర్లు వేసే ఒక్క బోర్ల నీళ్లు వాడలేదు. నీళ్లు వాడక 4 ఎకరాల భూమి అమ్మిండు. వేసిన కొద్దీ అప్పులు పెరిగి పెరిగి 4 ఎకరాల భూమి అమ్ముకుండు. కానీ ఇప్పుడు ఆ కొండపోచమ్మ సాగర్ రావడంతో మాకు ఆ పేలైన పొక్కల బోర్ దించుకొని ఇలా నేను 3 ఎకరాలు వార పెట్టుకుంటున్నా. ఒకప్పుడు మేము 4 అన్నదమ్ములం. పొద్దున మార్నింగ్ లేవగానే మా అమ్మ చెప్తుండే, ఒక్కొక్క బిందె తీసుకొని పోయి నీళ్ళు ఎత్తుకూచుకొని తానం చేసి పొర్రి బిడ్డావు స్కూల్కి అని చెప్పు. అదే ఇక మా అన్నలు నేను అందరం పోయి ఎత్తుకొచ్చుకొని స్నానం చేసుకొని స్కూల్కి పోదాము. ఇవాళ పరిస్థితి ఎక్కడండి? 100% నీళ్ళు పొద్దున్న లేవగానే మాకు ఇంట్లో నిమ్మలంగా వస్తుంది, చాలా బాగుంది. ఇళ్ళల్లో కరెంటు కూడా సూపర్ ఉంటుంది. 100% మేము ముందుకు పోయినాం. కాంగ్రెస్ కూడా మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి. మేము కూడా, వాళ్ళు కూడా 36 అంశాలు పెట్టారు పథకాల్లో భాగంగా. 36 అంశాలు పెట్టని, 100 అంశాలు పెట్టని, వాళ్ళకి ఇంతకుముందు 40 సంవత్సరాలు వాళ్ళకే ఉంది కదా. అప్పుడు చేయని పని ఇప్పుడు చేస్తామని ఎట్లా అంటారు? అప్పుడు చేయాలి కదా, అప్పుడు చేస్తే ఈ తెలంగాణ గలమే పుట్టకపోవు కదా. నువ్వు ఆనాడు చేస్తే ఇప్పుడు ఆ గలం పుట్టకపోవు. మొత్తానికి ఎట్లా ఉంటుందన్న మరి ఈసారి? ఈసారి 100% కేసీఆర్ సార్.